వెల్కమ్ టు మనీ కిచెన్. ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఇలా బ్రెడ్ ముక్కలు తీసుకొని నెయ్యి రాసుకోవాలన్నమాట, రెండు పక్కల రాసుకొని ఇలా స్టవ్ వెలిగించి పెనం మీద హీట్ చేయాలి. రెండు పక్కల ఇలా కాల్చుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్కి ఏం చేయాలో నేను చూపిస్తాను, చూడండి. సేపి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం నూనె పోసుకుందాము. ఇప్పుడు శాండ్విచ్కి మనం కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. నూనె కాగిన తర్వాత అందులో వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సోంపు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, క్యారెట్, మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు అన్నమాట. క్యాబేజీ వేసుకోవచ్చు, అది ఆలు వేసుకోవచ్చు, అది మన ఇంట్లో ఏమి ఉన్నాయో అవి చూసుకొని వాటి బట్టి మనం చేసుకోవచ్చు. ఇందులో మనం టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను నేను. ఇవి ఎక్కువ యాగనవ్వకూడదు. ఇప్పుడు ఇలాగా మనం రెడీ చేస్తున్నాం కదా, ఇప్పుడు కర్రీ కూడా సిద్ధమైంది. దీన్ని మనం ముందుగా కొంచెం, నేనైతే బటర్ రాస్తున్నాను. ఇలా కాల్చిన వాటి మీద కొంచెం మనం ఇలాగ బటర్ రాసుకోవాలి. సీజన్నా వేసుకోండి, మేమైతే సీజ్ వేసుకోవట్లేదు. టమాటా సాస్ రాయాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకొని ఇలాగా చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసిన కర్రీని ఇందులో పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు అన్ని కొద్దిగా. దీన్ని ఇలా వేసి మనం పెనం మీద పెట్టి కాల్చాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. వీటిని ఇలా పెట్టి రెండు పక్కల కొద్దిగా కాల్చుకోవాలి. రెండో పక్కకి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా ఎలా కాలిందో? దీన్ని కూడా ఇలాగే టోస్ట్గా కాల్చుకోవాలి. బ్రెడ్ శాండ్విచ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.